పదకొండవ అధ్యాయం మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలతవేసి ఆలయములో పూజించు వారిని లెక్కపెట్టుము ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము అది అన్యులకీయబడెను వారు నలువది రెండు నెలలు పట్టణమును కాలితో త్రొకుదురు నేను నా ఇద్దరు సాక్షులకు అధికారము ఇచ్చెదను వారు పట్ట ధరించుకొని వెయ్యిన్ని రెండు వందల అరవది దినములు ప్రవచితురు వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న రెండు ఉలీవ చెట్లను ఉన్నారు ఎవడైనను వారికి హాని ఉద్దేశించిన ఎడలా వారి నోట నుండి అగ్ని బయలుబెడలి వారి శత్రువులను దహించివేయును గనుక ఎవడైననూ వారికి హాని హానిచేయనుద్దేశించిన ఎడలా అలాగును వాడు చంపబడవలను తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయటకు వారికి అధికారము కలదు మరియు వారికిష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూరం మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును వారి శవములు ఆ మహాపట్టణపు సంతవీధిలో పడియుండును వానికి ఉపమాన రూపముగా సుధమానియు ఐగుప్తు అనియు పేరు వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాటలాడు వారికి జనములకునూ సంబంధించిన వారు మూడు దినములన్నర వారి శవములను చూచుచూ వారి శవములను సమాధిలో పెట్టనియ్యరు ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకనికొకడు కట్నములు పంపుకొందురు అయితే ఆ మూడు దినములన్నర అయిన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను గనుక వారు పాదములు ఊని నిలిచిరి వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకము నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారూఢులై పరలోకమునకు ఆరోహణమైరి వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి ఆ గడియలోని గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో పదయవ భాగము కూలిపోయెను ఆ భూకంపము వలన ఏడువేల మంది చచ్చిరి మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరచిరి రెండవ శ్రమ గతించెను ఇదిగో మూడవ శ్రమ త్వరగా వచ్చుచున్నది ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన రాజ్యము నాయను ఆయన యుగ యుగముల వరకు ఏలునెను అంతట దేవుని ఎదుట సింహాసనాశీనులగు ఆ ఇరువది నలుగురు పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడవైన ప్రభువా సర్వాధికారి నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము జనములు కోపగించినందున నీకు కోపము వచ్చెను మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికిని తగిన ఫలమునిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయువారిని నశింపజేయుటకును సమయము వచ్చియున్నదని చెప్పిరి మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును భూకంపమును గొప్ప వడగండ్లును పుట్టెను